నమస్కారం అందరికీ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం ప్రతి పదార్థాలు ఏ విధంగా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు, అదేవిధంగా ప్రతి పదార్థాలు ఎన్ని పాఠ్యాంశాల నుంచి ఏవి ఎక్కువగా అరగడం జరిగింది అన్న విషయాలు చర్చించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నల గురించి చర్చించుకుందాం. ముందుగా మనకు ఒక ప్రశ్నాపత్రంలో వచ్చినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే, మొదటిది రామ సుగ్రీవుల మైత్రి గురించి తెలియజేయడం. రామ సుగ్రీవుల మైత్రి గురించి తెలపండి, రామాయణం గొప్పతనాన్ని వివరించండి, రామాయణం ఆధారంగా ఆనాటి సమాజం ఎట్లా ఉండేదో వివరించండి, రామ రావణ యుద్ధాన్ని గురించి వివరించండి. రామ సుగ్రీవుల మైత్రి కిష్కింధకాండ నుండి అడిగిన ప్రశ్న. రామాయణం గొప్పదనం, ఇది మనకి అన్ని కాండల కంటే ముందుగా రామాయణం ఎందుకు చదవాలి, అందులో కొన్ని విషయాలు, మరికొంత సొంతంగా రాయదగినటువంటి విషయాలు. రామాయణం ఆధారంగా ఆనాటి సమాజం గురించి, ఇది పూర్తిగా సొంతంగా రాయదగినటువంటి సమాధానం. మనకు ఏ కాండ నుంచి కూడా దీనికి సమాధానం మనం ఒక్క కాండ నుంచే తీసుకోలేము. రావణాసురుడు మారీచుని సహాయముతో సీతాదేవిని అపహరించిన వైనాన్ని తెలపండి. సీతాపహరణ వృత్తాంతమే ఇది, సీతను అపహరించినటువంటి వృత్తాంతం గురించి అరణ్యకాండలో ఉన్న విషయం. శ్రీరామచంద్రుడు వానర సైన్యముతో లంకా నగరానికి చేరుకున్న విధానాన్ని వర్ణించండి. ఇది వానర సైన్యంతో లంకా నగరం చేరడం యుద్ధకాండలో ఉన్న విషయం. ఆ యుద్ధానికంటే ముందు జరిగినటువంటి విషయం ఇది యుద్ధకాండ. హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతము అంటే సుందరకాండ. వాలి సుగ్రీవుల విరోధం కిష్కింధకాండ. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాండ నుంచి ఇచ్చిన ప్రశ్నలు మనం గమనించవచ్చు. త్రిజటకు వచ్చిన కళను సీతాదేవికి ఎట్లా వివరించింది, ఏమని ధైర్యం చెప్పింది? త్రిజట కళ గురించి, యువరాజు కావలసిన శ్రీరాముడు ఎందుకు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది, బాలకాండలో మంథర యొక్క దుర్బోధ గురించి. రావణుడు సీతాదేవిని ఎట్లు అపహరించను, అరణ్యకాండలో జరిగిన విషయము. హనుమంతుడు సీతను ఎట్లు సందర్శించను, ఏమని ఓదార్చను, సుందరకాండలో వచ్చినటువంటి విషయము. శ్రీరాముడు ఆదర్శ పురుషుడని నిరూపించండి, ఇది ఏ కాండకు సంబంధం లేనటువంటిది. మొత్తం రామాయణం పైన అవగాహన ఉంటేనే ఈ సమాధానం రాయవచ్చు. హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది, సుందరకాండ. రామరావణ యుద్ధము యుద్ధకాండ. రామాయణంలోని స్నేహ ధర్మము కిష్కింధకాండలోని రాముడు సుగ్రీవుడు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాసే సమాధానం ఇది. వాలి సుగ్రీవుల విరోధం కిష్కింధకాండలో, సీతారాముల కళ్యాణం బాలకాండ, హనుమంతుడు సీతాన్వేషణ సుందరకాండ, లంకను చేరిన వృత్తాంతము యుద్ధకాండ. కాబట్టి ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాండ నుంచి మనకు అడిగారు. మనకి అడిగినవి నాలుగు ప్రశ్నలు, కానీ రాయాల్సినవి మనకి రెండు ప్రశ్నలు మాత్రమే. దాదాపు సగం మనం వదిలేసే అవకాశం అయితే ఉంది. రాముని వ్యక్తిత్వం మనకు ఆదర్శప్రాయం, దీనిని విశ్లేషించండి. రాముడి వ్యక్తిత్వం గురించి మనకు ఏ కాండతో సంబంధం లేనటువంటిది. రామరావణ యుద్ధాన్ని గురించి యుద్ధకాండ, సీతాన్వేషణ వృత్తాంతం సుందరకాండ, రామ సుగ్రీవుల మైత్రిని గురించి వివరించండి కిష్కింధకాండం, రామ లక్ష్మణుడు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతం బాలకాండలో ఉన్నటువంటిది, వాలి సుగ్రీవుల విరోధం గురించి వాలి వధ న్యాయమా కాదా వివరించండి, వాలికి సుగ్రీవుడికి మధ్య ఉన్న విరోధం మాత్రమే కూడా ఒక ప్రశ్న ఉంది. ఇక్కడ విరోధాన్ని గురించి చెబుతూ మీ సొంత అభిప్రాయం కూడా తెలియజేయాలి.
హనుమంతుడు సీత అన్వేషణ చేసిన కథ సుందరకాండ, రామరావణ యుద్ధము యుద్ధకాండలో ఉన్నటువంటి విషయం. రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధాన్ని విశ్లేషించాలి. ఇది ఏ కాండకు సంబంధం లేదని చెప్పొచ్చు, కానీ అన్నదమ్ముల అనుబంధం కాబట్టి భరతుడి యొక్క విషయమే ఎక్కువగా మనం ఇక్కడ తీసుకోవాలి. కొంత లక్ష్మణుడి గురించి కూడా చెప్పవచ్చు. భరతుని పాదుక పట్టాభిషేకం, భరతుడు అక్కడికి రావడం, పాదుకలు తీసుకొని వెళ్ళడం గురించి, శ్రీరామునికి గల పితృభక్తిని గురించి రాయాలి. అయోధ్యకాండలో జరిగిన విషయం, వారి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించండి, వాలివధ న్యాయమా కాదా? ఈ ప్రశ్న ఇప్పటికీ రెండు ప్రశ్నాపత్రాలలో మనకి కనిపించింది. మరొక ప్రశ్నాపత్రంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జన్మ వృత్తాంతము, బాలకాండలో దశరథుడు యాగం చేయడము, వీరి వారికి పుత్రుడు జన్మించడం వరకు, సీతాన్వేషణ సుందరకాండ, రామాయణంలో మీకు నచ్చిన ఏవైనా రెండు పాత్రల గురించి వివరించండి. ఇది ఏ కాండకు సంబంధం లేనటువంటిది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనకు అడిగినా ఒకవేళ చాయిస్లో కూడా వదిలేయవచ్చు, లేదంటే మీకు పాత్రల గురించి ఎంతో వివరంగా తెలిసే ఉంటుంది. ఉదాహరణకు రాముడి గురించి చెప్పొచ్చు, హనుమంతుడి గురించి చెప్పొచ్చు, భరతుడు, అలాగే రావణాసురుడు, ఇలా ఏ పాత్ర గురించైనా మీరు రాయవచ్చు. రామరావణ యుద్ధం గురించి వివరించండి, యుద్ధకాండలో వచ్చినటువంటి ప్రశ్న. పుత్రజననము, పట్టాభిషేకము, వాలి సుగ్రీవుల విరోధం, హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధము, సీతాన్వేషణ వృత్తాంతం మరలా వచ్చింది, వాలి సుగ్రీవుల విరోధం, రామరావణ యుద్ధం, రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి. రామాయణం గొప్పదనం గురించి రాయమంటున్నారు. మన అన్ని కాండల కంటే ముందు ఉన్నటువంటి విషయం కూడా కొంత తీసుకోవాల్సి ఉంటుంది. రామ సుగ్రీవుల మైత్రి, హనుమంతుడి సీతాన్వేషణ తీరు సుందరకాండ, రాముడు వారిని వధించిన విధమును తెలపండి. ఇది కొన్నిసార్లు అడుగుతున్నాడు. రాముడు వాలిని వధించిన విధము, రామరావణ యుద్ధము, చాలా చోట్ల మనకి రామ రావణ యుద్ధం గురించి వివరించమని చాలా ప్రశ్నలు ఇచ్చారు. రావణునికి విభీషణుడు చేసిన హిత బోధ ఏమిటి? యుద్ధకాండలో విభీషణుడు రావణాసురుడికి చెప్పిన విధము, శ్రీరాముడు రావణుని సంహరించిన విధానాన్ని వివరించండి. యుద్ధకాండలో యుద్ధం జరిగినటువంటి విధం, వాలి సుగ్రీవుల మధ్య వైరానికి కారణము కిష్కింధకాండ, హనుమంతుడు సీతను కనుగొన్న విధాన్ని తెలుపండి సుందరకాండ, వాల్మీకి రామాయణ రచనకు ఎట్లా పూనుకున్నాడు, మనకి బాలకాండలో ఉన్నటువంటి విషయం. ఇది రామాయణం ప్రారంభం అవడానికంటే ముందే ఉన్నటువంటి విషయం అంతా రాయాల్సి ఉంటుంది. హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతం సుందరకాండ, రామాయణం ఆధారంగా మీకు నచ్చిన పాత్రను, ఇక్కడ ఒక్క పాత్ర గురించే వివరించమంటున్నాడు, వాలివధ న్యాయమా వివరించండి. ఇక్కడ వాలివధ గురించి కూడా వివరాలు రాసిన తర్వాతే అది న్యాయమా కాదా అని మనం చర్చించాలి, లేదంటే 120 పదాలు మనకి రాదు. రామ లక్ష్మణుడు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతము బాలకాండలో, విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం నుంచి మొదలుకొంటే ఆ యాగం పూర్తయ్యేంత వరకు రావాలి. సీతారాముల వివాహ వృత్తాంతం, రామరావణ యుద్ధం గురించి, భరతుని పాదుక పట్టాభిషేకం గురించి తెలపండి. ఇవి మనకు పాత ప్రశ్నాపత్రాలలో కనిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇక రామాయణంలో ఒకసారి గమనిద్దాం మన ఇతిహాసం. రామాయణాన్ని ఎందుకు చదవాలి? కాబట్టి రామాయణాన్ని ఎందుకు చదవాలి? తప్పకుండా ఇది ఒకసారి చూసుకోవాలి. రామాయణం గొప్పతనం ఏంటి అని అడిగినా, రామాయణాన్ని ఎందుకు చదవాలి అని అడిగినా ఇక్కడున్న వివరాలే మనము రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని ఎవరు చెప్పారు అనే విషయము, రామాయణానికి ఉన్నటువంటి పేర్ల గురించి, రామాయణం గొప్పతనం గురించి, రామాయణం రాసిన కవి గురించి, ఇందులో ఉన్నటువంటి శ్లోకాల గురించి, ఎన్నో రామాయణాలు రావడం గురించి, రామాయణం మనకు ఏం నేర్పిస్తుంది అన్న విషయం గురించి, ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిందే. ఏ ప్రశ్న రాసినా
కొంత రామాయణం ఎందుకు చదవాలో మీకు అవగాహన ఉంటేనే ఏ ప్రశ్నకైనా చాలా బాగా సమాధానాన్ని రాయగలరు. ఇక బాలకాండలో మనకి అడగదగినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, రామాయణ రచనకు ముందు మనకి వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధము అని అడుగుతాడు. రామాయణ రచనకు వాల్మీకి శ్రీకారం చుట్టిన విధము. ఇక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉండడము, రామాయణ గాథను సంక్షిప్తంగా నారదుడు తెలియజేయడం, ఆ తర్వాత అదే కథ అతని చెవిలో ఇల్లు కట్టుకొని ఉండడం, అంటే ఎప్పుడు అదే గుర్తుకు వస్తూ ఉండడం, ఇక నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో పక్షుల జంట విడిపోవడాన్ని చూసి అతని నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన ఈ శ్లోకము, మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. తప్పకుండా కనీసం ఒక లైన్ అయినా గుర్తుపెట్టుకొని మానిషాద ప్రతిష్టాంత్వ అన్నటువంటి శ్లోకము ఆ వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది. అదే రామాయణానికి మొదటి శ్లోకం అనవచ్చు. మరి దాని యొక్క భావం ఇలా ఉంది అని చెబుతూ ఈ శ్లోకం గురించి చెప్పి ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి రావడం, వచ్చి రామాయణం ఎలా జరిగిందో అలా అతనిలో సంకల్పం, అంటే ఆ బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల అతని మనసులో రామాయణం మొత్తము కూడా అతనికి స్ఫురిస్తూ ఉంటుంది. అలా స్ఫురించడం ఆ బ్రహ్మ యొక్క వరము. ఆ విధంగా అతను రామాయణాన్ని రాయడము మొదలు పెడతాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. కాబట్టి వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టడం అంటే దాదాపుగా ఇక్కడున్న విషయం అంతా వస్తుంది. నారదుడు చెప్పడం, ఆ తర్వాత అప్రయత్నంగా శ్లోకం రావడం, ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి మొత్తం రామాయణం అతనికి కనిపించేలా చేయడం, అలా అనుష్ఠుప్ ఛందస్సులోనే రామాయణాన్ని రాయడం మొదలుపెట్టడం, ఇదంతా వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టడం. ఇక మరొక ప్రశ్న ఏంటి అంటే, దశరథుడికి పుత్ర జననం కలిగిన విధం అంటాడు, లేదా దశరథుడు పుత్రకామేష్టియాగం చేసిన విధం అంటాడు. అందులో మనకి అయోధ్య నగరం నుంచి మొదలవుతుంది. సరయూ నది తీరంలో ఉన్న కోసల దాని ముఖ్య నగరమే అయోధ్య. ఈ అయోధ్యను మనువు నిర్మించడం, దానికి రాజు దశరథుడు, ఈ దశరథుడికి ముగ్గురు భార్యలు, దాదాపు 8 మంది మంత్రులు ఇతనికి ఉన్నారు, కానీ పుత్రులు లేరు అన్న లోటు మాత్రం అతనికి మిగిలిపోయింది. అందుకే అతను అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. అది చేయడం కోసము ఋష్య శృంగ మహర్షిని పిలిపించారు. ఋష్యశృంగుడు ఎవరు అంటే విభాండక మహర్షి కుమారుడు. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా పడతాయి. ఆ ఋష్యశృంగుడి చేత అశ్వమేధ యాగం పూర్తి చేయించడం, ఆ తర్వాత పుత్ర కామేష్టి యాగం జరిపించడం, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి రావడం, అతను ఆ పాయసాన్ని దశరథుడికి ఇవ్వడం. ఇది జరుగుతున్న సమయంలో ఆ దేవతలంతా కూడా ఆ మహావిష్ణువుకు వారి బాధలన్నీ చెప్పుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడి చేత రావణాసురుడు ఈ వరాలను పొందుతాడు. ఆ రావణుడు దేవతలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు దేవతలను. కాబట్టి మహావిష్ణువు ఏమంటాడంటే, నేను ఆ దశరథుడికి 4 రూపాలలో నేను వారికి జన్మించి ఆ రావణాసురుడిని సంహరిస్తాను అని వారికి మాట ఇస్తాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలకు పంచుతాడు. దానితో వారికి పుత్రుడు జన్మిస్తారు. చైత్ర శుద్ధ నవమి నాడేమో శ్రీరాముడు, మరుసటి రోజు దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇది వారికి పుత్ర జననం కలిగినటువంటి విధం. ఆ తరువాత విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎన్నో విద్యలు అభ్యసిస్తూ వారు పెరిగి పెద్దవారవుతారు. అలాంటి సమయంలో విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వస్తాడు. ఆ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన వెంట పంపమని అభ్యర్థించడం, చివరగా వశిష్ఠుడు ఒప్పించగా దశరథుడు ఒప్పుకొని రామ లక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపించడానికి ఒప్పుకుంటాడు. అలా
విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొని వెళుతూ ఉండడం. అలా వెళ్తున్నటువంటి సమయంలో వారికి సరయూ నది తీరంలో బల అతిబల విద్యలను ఉపదేశించడం, వారు గురుసేవ చేసుకోవడము, వారిని నిద్రలేపడం కోసం విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలం కర్తవ్యం దైవమాహ్నికం అంటూ శ్లోకంతో వారిని నిద్రలేపుతాడు. అలా వెళ్తున్న సమయంలో మధ్యలో మలద కరుష అన్న జనపదాలు, అక్కడ తాటక అన్న యక్షిణి విధ్వంసాన్ని సృష్టించి ఆ ప్రాంతాలని సర్వనాశనం చేస్తుంది. వారి కుమారుడు మారీచుడు, ఈ మారీచుడు సుబాహులు ఆ విశ్వామిత్రుడు యొక్క యాగాన్ని భంగం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి నుండి రక్షణ కోసమే శ్రీరాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ మధ్యలో రాముడు ఆ తాటకను వధిస్తాడు. తాటక వధ అయిపోయిన తర్వాత ఆ విశ్వామిత్రుడు వారికి ఎన్నో అస్త్రాలను బహూకరిస్తాడు. అక్కడి నుంచి వారు సిద్ధాశ్రమం చేరుకుంటారు. సిద్ధాశ్రమంలోనే విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటాడు. రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా రామలక్ష్మణులు ఆ యాగాన్ని రక్షిస్తారు. అలా యాగం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటే చివరి రోజున ఆ మారీచ సుబాహులు ఆ యాగాన్ని భంగం చేయడానికి అక్కడికి చేరుకుంటారు. అప్పుడు రాముడు సీతేషు అన్న అస్త్రం మారీచుడి పైన ప్రయోగిస్తే ఆ మారీచుడు 100 యోజనాల అవతల సముద్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి సంహరిస్తాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పడతాడు. ఇలా రాక్షసుల బాధను తొలగించి నిర్విఘ్నంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి రామలక్ష్మణులు సాయశక్తుల కృషి చేస్తారు. ఇది ఆ విశ్వామిత్రుడి యాగ సంరక్షణ గురించి. ఆ తరువాత మనకి శివధనుర్భంగం గురించి, అలాగే సీతారాముల వివాహ వృత్తాంతం గురించి అడగొచ్చు. ఈ యాగం అనేది పూర్తయిన తర్వాత ఇక్కడే జనకుడు మిథిలానగర ప్రభువు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. అక్కడ ఒక శివ ధనుస్సు ఉంది, దాన్ని చూపించడానికని రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడు వారి వెంట తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో గంగానది వృత్తాంతం చెప్పడం, గంగానది ఏ విధంగా ఏర్పడింది అని వారికి తెలియజేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు మధ్యలో ఒక ఆశ్రమం, గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో కేవలం వాయువునే ఆహారంగా తీసుకుంటూ అక్కడ పడి ఉన్నటువంటి అహల్యకు శాప విముక్తి కలిగించడం, ఆ తరువాత మిథిలా నగరానికి వెళ్ళడం, ఆ మిథిలా నగరంలో ఆ ధనస్సును విరవడం, సీతతో వివాహం జరగడం, ఈ విషయాలన్నీ కూడా శివ ధనుర్భంగం అన్నటువంటి ప్రశ్నలో మనకి వస్తుంది. చివరగా పరశురాముడి యొక్క గర్వాన్ని కూడా అణిచివేయడంతో ముగుస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం. ఇది బాలకాండలో అడగదగినటువంటి ప్రశ్నలు. ఇక అయోధ్యాకాండలో చూసినట్లయితే అయోధ్యాకాండ, అయోధ్యలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ మనకు ఈ కాండలో కనిపిస్తాయి. ఇక భరత శత్రుఘ్నులు వారి తాతగారి ఇంట ఉంటారు. రామలక్ష్మణుడు ఇక్కడ అయోధ్యలో ఉంటారు. ఆ సమయంలో దశరథుడికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక నేను ముసలివాణ్ణి అయిపోయాను కాబట్టి నేను ఇంక ఈ రాజ్య భారాన్ని మోయలేను, కాబట్టి శ్రీరాముడికి నేను నా రాజ్య భారాన్ని అప్పగించాలనుకుంటున్నాను అని మంత్రులకు తన దేశ ప్రజలకు తెలియజేస్తాడు దశరథుడు. ఇక్కడ రామలక్ష్మణుడు అరణ్యవాసానికి బయలుదేరిన విధము లేదా అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణము, మంధర చేసినటువంటి దుర్బోధ, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మనకు అడగొచ్చు. కాబట్టి దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవడం, దానికి ప్రజలు మరియు మంత్రులంతా సమ్మతించడం, కైకేయి కూడా ఆనందించడం, అప్పుడు మంధర కైకేయికి దుర్బోధ చేసి ఆ రెండు వరాలను కోరేలా చేయడం. కొన్నిసార్లు కైకేయి రెండు వరాలు అంటే దశరథుడిని వరాలు కోరి రామలక్ష్మణులను రాముడిని అరణ్యవాసానికి పంపించడానికి కారణమైన విధం తెలపండి, అలా కూడా అడగవచ్చు. కాబట్టి ఆ మంధర చేసినటువంటి దుర్బోధ గురించి, ఆ తర్వాత కైకేయి రెండు వరాలు అడగడము, ఆ రెండు వరాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనము ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన విధం కూడా అడగొచ్చు. అప్పుడు కూడా ఈ కైకేయి విషయము మంధర గురించి కూడా అందులో వస్తుంది. ఆ తర్వాత రాముడు
లక్ష్మణుడు, సీత వీరంతా ఏ విధంగా అరణ్యవాసానికి బయలుదేరుతారు ఆ సన్నివేశాలు కూడా ఇక్కడ మనం ఉదాహరించవలసి ఉంటుంది. వారు అరణ్యవాసానికి బయలుదేరడము, వారు బయలుదేరే సమయంలో ఆ గంగానదిని గుహుడు దాటించడం, చివరగా వీరు భరద్వాజ ఆశ్రమానికి చేరడం వరకు వారు అరణ్యవాసానికి చేరిన వృత్తాంతము అవుతుంది. ఇక వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ మధ్యలో తప్పకుండా ఉదహరించాలి. గుహుడు రాముడు, లక్ష్మణుడు, సీతను గుహుడు ఆ నదిని దాటించి భరద్వాజ ఆశ్రమానికి చేర్చడం వరకు. ఇది అయిపోయిన తర్వాత దశరథుడి యొక్క మరణం గురించి. దశరథుడు పుత్ర వియోగంతో బాధపడుతూ ఆ రోజు రాత్రే తన ప్రాణాలను వదిలేస్తాడు. కాబట్టి ఆ దశరథుడి యొక్క ఆ దేహాన్ని అలా భద్రపరిచి భరత శత్రుఘ్నులను తీసుకొని వస్తారు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేస్తాడు. ఆ కైకేయిని తప్పుబడతాడు. అక్కడి నుంచి భరతుడు వెంటనే నేను రాముణ్ణి తీసుకొని వస్తాను అని చెప్పి అతను కూడా బయలుదేరడం అనేది ఇక్కడ మనకి ఉన్నటువంటి విషయం. భరత రామ పాదుకల పట్టాభిషేకం గురించి రాయండి, లేదా భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసిన విధాన్ని రాయండి అని ఇక్కడ కూడా అడగొచ్చు. కాబట్టి దశరథుడు మరణించిన విషయం నుంచి మొదలై భరతుడు కైకేయిని తప్పుపట్టి ససైన్యముగా ఆ అరణ్యానికి వెళ్ళడం, అక్కడ రాముడు ఒప్పుకోకపోవడం చేత ఆ రాముడి పాదుకలు తీసుకుని నందిగ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన అనేది నిర్వహించడం వరకు మనకి ఈ అయోధ్యకాండలో ఉన్నటువంటి విషయం. వారు అరణ్యంలోకి ప్రవేశించడం వరకు మనకి అరణ్యకాండలో ఉంటుంది. భరతుడు అక్కడి నుండి వెళ్ళిపోగానే భరద్వాజుడు సూచించినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకా దండకారణ్యంలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడి నుండి అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుతారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుండి అరణ్యకాండం అనేది మనకు మొదలవుతుంది. కాబట్టి అరణ్యకాండంలో జరిగినటువంటి సన్నివేశాలు, వారు అరణ్యంలోకి బయలుదేరుతూ ఉండగా అక్కడ వికృతాకారంలో ఉన్నటువంటి విరాధుడు అన్న రాక్షసుడు ఆ విరాజుణ్ణి సంహరించడం, ఆ విరాజుడు శరభంగ మహర్షిని దర్శించుకోమని చెబుతాడు. ఇక్కడ ఎంతమంది మహర్షులను దర్శించుకున్నారు ఆ విషయాలన్నీ ఉదహరించాలి. శరభంగ మహర్షి తర్వాత సుతీక్ష్ణ మహర్షి తర్వాత అక్కడి నుండి వారు కూడా వారి తపశ్శక్తినంతా రాముడికి దారబోయడము, అలా అగస్త్య మహర్షిని దర్శించుకోమని చెప్పడం, అగస్త్యాశ్రమానికి వెళుతూ ఉన్నప్పుడు అగస్త్య భ్రాత ఆశ్రమానికి చేరి అక్కడి నుండి అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వారు చేరుతాడు. ఇక అగస్త్యుడు సూచించినటువంటి పంచవటి అన్న ప్రాంతానికి, గోదావరి నదీ తీరంలో ఉన్న పంచవటి అన్న ప్రాంతానికి వారు చేరి పర్ణశాల నిర్మించుకొని అక్కడ నివసించడానికి సిద్ధమవుతారు. వారు వెళ్తున్నటువంటి సమయంలో జటాయువు ప్రస్తావన ఉంటుంది. జటాయువు సీత రక్షణ బాధ్యతను తీసుకుంటాడు. ఆ పంచవటిలో ఆనందంగా ఉంటున్న సమయంలో శూర్పణఖ అక్కడికి రావడము, ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోయడము, అతను వెళ్ళి వారి యొక్క సోదరుడైనటువంటి రాక్షసులను పంపించడము, ఈ విషయమంతా రావణాసురుడి వరకు తెలియడము, ఇదంతా మళ్ళీ సీతాపహరణ వృత్తాంతం కిందికి వస్తుంది. ఈ అకంపనుడి ద్వారా ఈ విషయమంతా ముందే రావణాసురుడికి తెలుస్తుంది. శూర్పణఖ చెప్పినటువంటి మాటలకు రావణాసురుడు మోహపడి మారీచుడిని తీసుకొచ్చి మారీచుడి చేత ఒక బంగారు లేడిగా మారి ఆ సీతను అపహరించడానికి ఒక పన్నాగం అనేది పన్నుతాడు. ఇక్కడ సీతను అపహరించడానికి జరిగిన సన్నివేశాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. మారీచుడి యొక్క వృత్తాంతం ఉంటుంది. బంగారు లేడిగా రాముడు అక్కడి నుంచి బయలుదేరడము, ఆ రాముడు అక్కడ వెళ్ళడంతో అక్కడ లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిన సమయంలో ఎవరూ లేని సమయంలో రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్తాడు. సన్యాసి వేషంలో ఉన్నటువంటి రావణుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళిపోవడం, ఇది సీతాపహరణ వృత్తాంతం కిందికి వస్తుంది. ఆ తర్వాత వారు ఆ రాముడు లక్ష్మణుడు సీతను ఎత్తుకెళ్లిన విషయం తెలుసుకొని మధ్యలో జటాయువు చెప్పిన మాటలు విని జటాయువు ఏ వైపు అయితే సూచించాడో ఆ వైపుగా వాళ్ళు సీతను వెతకడం కోసం బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరుతూ ఉన్న సమయంలో వారు కిష్కింధ, అదే మధ్యలో మనకు ఒక రాక్షసుడి ప్రస్తావన కూడా ఉంటుంది,
రాక్షసుడి యొక్క ప్రస్తావన. కబంధుడు, కబంధుడు అన్న రాక్షసుడు ఆ రాక్షసుని సంహరించి ఆ రాక్షసుడు సూచించినటువంటి ప్రకారంగా సుగ్రీవుణ్ణి కలవడానికి వీరు బయలుదేరుతారు. అలా ఋష్యమూక పర్వతానికి బయలుదేరుతారు. ఋష్యమూక పర్వతం మనకి కిష్కింధ నగరంలో ఉంటుంది కాబట్టి కిష్కింధకాండలో ఈ సన్నివేశాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి రామసుగ్రీవుల మైత్రి గురించి, వాలి సుగ్రీవుల వైరం గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. ఇలా వారు ఋష్యమూక పర్వతానికి రావడము, సుగ్రీవుడితో స్నేహం చేయడము, సుగ్రీవుడు అక్కడ ఉండడానికి కారణాలన్నీ తెలుసుకుంటాడు రాముడు. అలా సుగ్రీవుడికి సహాయం చేయడానికి పూనుకుంటాడు. వాలి సుగ్రీవుడి మధ్య ఉన్న వైరము ఇక్కడ తెలుస్తుంది, మాయావి అన్న రాక్షసుడి గురించి. ఇది తప్పనిసరిగా చాలాసార్లు వచ్చిన ప్రశ్న, సుగ్రీవుడు మరియు వాలి మధ్య ఉన్నటువంటి వైరం గురించి. ఈ పేరా మొత్తం దాని గురించే తెలియజేస్తుంది. ఈ వైరమంతా తెలుసుకున్న తర్వాత వాలిని చంపడానికి నిర్ణయించుకుంటాడు రాముడు. వాలిని అడవిలోకి రప్పిస్తాడు. అలా రాముడి పైన, వాలి పైన, వాలిని అరణ్యానికి రప్పించి వాలి పైన దొంగచాటుగా రాముడు బాణాన్ని వేసి చంపేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు కిష్కింధ రాజ్యానికి. అలా సుగ్రీవుడు రాజుగా మారి తన సైన్యంతో సీతను వెతకడానికి సీత జాడ కోసం నాలుగు దిక్కులకు తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇలా దక్షిణ దిక్కుకు పంపించినటువంటి వారే హనుమంతుడు, జాంబవంతుడు మరియు అంగదుడు. వీళ్ళంతా కూడా ఆ సముద్రం దగ్గరికి ప్రయాణమై సముద్రం దాటి వెళితేనే ఈ మధ్యలో జరిగిన ఒక వృక్ష బిలము అన్న సన్నివేశం, ఆ లోపలికి వెళ్ళి వారు బయటికి ఎలా వెళ్లాలో తెలియనటువంటి విషయం, సముద్రం ఒడ్డున మాట్లాడుకుంటూ ఉంటే సంపాతి రావడం, సంపాతి ఎలా వెళితే సీత జాడ దొరుకుతుందో వారికి తెలియజేస్తాడు. కాబట్టి సముద్రాన్ని దాటి వెళితేనే సీత జాడ మనం తెలుసుకోగలం అని అనుకుంటారు. ఎవరు వెళితే బాగుంటుంది అని హనుమంతుడు వెళ్ళగలడని నిర్ణయించుకుంటారు. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతానికి చేరి లంకకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇక్కడ మన కిష్కింధకాండ అనేది పూర్తవుతుంది. ఇక సుందరాకాండలో మనకి హనుమంతుడు లంకకు వెళ్ళడము, లంకకు వెళుతున్నటువంటి సమయంలో మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలు, మైనాకుడు రావడం, మైనాకుడిని ఆశీర్వదించి అలా వెళ్ళడం, సురస అనే నాగమాత పరీక్షకు నెగ్గడం, సింహిక అనే రాక్షసిని చంపేయడం. అలా త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరుతాడు. అక్కడ లంకిణి ఉంటుంది. ఆ లంకిణిని ఓడించి లంకా నగరంలోకి అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టినటువంటి హనుమంతుడు అక్కడున్న భవనాలన్నీ వెతుకుతాడు సీత కోసం. వెతికి వెతికి చివరికి జాడ దొరకక ఇక ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఆ సీతారామ లక్ష్మణులను, అందరు దేవతలను మొక్కి మరొకసారి వెతకడం మొదలు పెడతాడు. అలా శింశుపా వృక్షం చేరి అశోకవనంలో ఉన్న శింశుపా వృక్షం పైన చేరి చూస్తూ ఉంటాడు. ఆ చెట్టు కింద సీత హనుమంతుడికి కనిపిస్తుంది. అలా హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళి రాముడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ రాముడు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని సీతాదేవికి అందిస్తాడు. సీత క్షేమాన్ని తెలుసుకొని అక్కడి నుండి హనుమంతుడు సీత ఇచ్చినటువంటి ఒక గుర్తుని తీసుకొని ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఈ సందర్భంలో త్రిజట, విభీషణుడి యొక్క కూతురు, త్రిజటకు వచ్చినటువంటి కళ సీతాదేవికి తెలుపుతుంది. కొన్నిసార్లు ఈ ప్రశ్న కూడా అడగడం జరిగింది, త్రిజటకు వచ్చినటువంటి కళ గురించి తెలపండి అని. ఇలాంటి సందర్భంలో హనుమంతుడు అనుకుంటాడు, రావణుడి యొక్క బలం ఎంత ఉందో తెలుసుకొని వెళదామని. అందుకే అశోకవనం మొత్తాన్ని విరిచి లంకా నగరాన్ని కాల్చేస్తాడు. అశోకవనాన్ని విరిచి ఆ రావణాసురుడి యొక్క సభకు వెళతాడు. అప్పుడు ఆ రావణాసురుడు హనుమంతుణ్ణి అవమానించడం కోసం తోకకి నిప్పు పెడతాడు. అలా మొత్తం లంకా నగరాన్ని కాల్చి ఆ తర్వాత సీతమ్మ క్షేమంగా ఉందా లేదా అని చూసుకొని అక్కడి నుండి అరిష్టగిరి అన్న పర్వతం పైనుండి మళ్ళీ మహేంద్రగిరికి చేరతాడు హనుమంతుడు. చేరిన వెంటనే చూశాను సీతమ్మను అంటూ వారికి తెలియజేస్తాడు. అలా వారు ఆనందంతో రాముడి దగ్గరికి వెళ్ళి రాముడికి సీతను చూసినటువంటి ఆనందకరమైనటువంటి విషయాన్ని హనుమంతుడు తెలియజేస్తాడు. దీనితో సుందరకాండ అనేది ముగుస్తుంది. ఇక మిగిలినది చివరగా యుద్ధకాండ. సీత జాడ తెలిసింది, రావణాసురుడి బలం తెలిసింది, కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటి వీరు నిర్ణయించుకుంటూ ఉంటారు. కిష్కింధ నగరం నుండి లక్షలాది సైన్యము ఆ
అడుగుల గుండా ప్రయాణిస్తూ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. సముద్రపు ఒడ్డుకు చేరి అక్కడి నుండి ఆ సముద్రుణ్ణి వారధి కట్టడానికి అనుమతి తీసుకొని వారధి కట్టడం అనేది మొదలవుతుంది. అలా వారధి నిర్మించుకుంటూ లక్షలాది సైన్యం లంకా నగరానికి చేరుతారు. అలా లంకలోకి చేరాక ఇంకా యుద్ధం ఎలా చేయాలి అన్నీ నిర్ణయించుకొని ఆ లంకా నగరం పైన దాడి అనేది మొదలు పెడతారు. ముందుగా కొన్ని రాయబారాలు కూడా ఉంటాయి, రాయబారాలు కూడా జరిపి ఇంకా రావణుడు వినట్లేదు అన్న సమయంలో ఇంకా యుద్ధం అనేది మొదలవుతుంది. ఇక యుద్ధం జరిగిన విధమంతా కూడా చాలా వివరంగా ఇది బాగా చదవాల్సి ఉంటుంది తప్పకుండా. యుద్ధం జరిగిన విధం, ఎవరెవరు ఏ ఆయుధం ప్రయోగించడం జరిగింది, ఎవరెవరు ఎవరి చేతుల్లో మరణించారు అనే విషయాలన్నీ కూడా రాయాలి. కుంభకర్ణుడి గురించి కూడా ఉంది, కుంభకర్ణుణ్ణి రాముడు ఐంద్ర అస్త్రంతో చంపాడు, ఇలా ఎవరెవరు ఏ అస్త్రంతో సంహరించడం జరిగింది, ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాలి. ఇక విభీషణుడు చెప్పిన విషయం, మనకొక ప్రశ్న చూడడం జరిగింది. విభీషణుడు రావణుడికి చేసినటువంటి హితబోధ ఈ యుద్ధం ప్రారంభం అవడానికంటే ముందు ఉంటుంది మనకి. ఆ హితబోధతోనే విభీషణుడు ఇంకా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. రాముడు లంకా నగరానికి యుద్ధానికంటే ముందే విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక యుద్ధ భూమిలో ఇలా జరుగుతూ ఉంటుంది. చివరగా యుద్ధం చివరి దశకు వచ్చినప్పుడు ఇంద్రుడు మాతలితో సహా ఒక దివ్య రథాన్ని పంపుతాడు రాముడికి. అలాగే అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత యుద్ధంలో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రాముడు రావణాసురుణ్ణి అంతమొందిస్తాడు. అలా విభీషణుడు రావణుడి యొక్క దహన సంస్కారాలు చేసి లంకా నగరానికి పట్టాభిషిక్తుడవుతాడు. అక్కడి నుండి వెంటనే రాముడు లక్ష్మణుడు సీత పుష్పక విమానంలో నంది గ్రామం చేరుతారు. నంది గ్రామం చేరి భరతుణ్ణి కలుసుకుంటారు. ఆ తరువాత సీతను గ్రహించడానికి ముందు అగ్ని ప్రవేశం జరుగుతుంది. సీత అగ్నిలోకి ప్రవేశించి మళ్ళీ అలాగే బయటికి రావడం, అప్పుడు సీతను ఆదరిస్తాడు రాముడు. ఇక ఆ అయోధ్య నగరానికి శ్రీరాముడు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం తర్వాత దాదాపు 11,000 సంవత్సరాల పాటు ప్రజానురంజకంగా శ్రీరాముడు అయోధ్య నగరాన్ని పాలిస్తాడు. ఇది యుద్ధకాండ చివర జరిగినటువంటి విషయము. యుద్ధకాండ నుండి యుద్ధం జరిగిన తర్వాత విషయాలు అడగవచ్చు, అలాగే యుద్ధానికంటే ముందున్న విషయాలు, విభీషణుడు రావణుడికి చేసిన హితబోధ, అలాగే కిష్కింధా నగరం నుంచి లంకా నగరానికి చేరిన విధము అడగవచ్చు, యుద్ధం జరిగిన విధము అడగవచ్చు. రామరావణ యుద్ధాన్ని గురించి వివరించండి, యుద్ధం తర్వాత అయోధ్యకు పట్టాభిషిక్తుడైనటువంటి రాముడి గురించి, ఈ విషయం కూడా మనకు అడిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకంలో ఉన్న కాండలే, ఒక కథలాగా చాలా వివరంగా చదువుకుంటూ వెళ్ళాలి. అలా చదవడం వల్లనే మీకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది. అలాగే మీకు రామాయణం నుంచి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఎక్కడి నుంచి చదవాలో చూపిస్తాను. ఇక్కడ సిబిఎస్ఈ 10th ఈ డ్రైవ్ లింక్లో మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు సాంపుల్ పేపర్స్ ఉన్నాయి, మార్కింగ్ స్కీమ్ ఉంది, ఎలా మార్కులు కేటాయిస్తారు, అలాగే స్టడీ మెటీరియల్స్ అన్న దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రామాయణం ఉపవాచకం చూడండి, ఇది ఒకటి సాక్షి ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి ఉపవాచకం ప్రశ్నలు. రామాయణం ఎందుకు చదవాలి, బాలకాండలో ప్రశ్నలు, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలా అని చెప్పి ఇందులో ఉన్న ప్రశ్నలే వస్తాయనైతే గ్యారంటీ లేదు. అలాగే ఇందులో కూడా చూడండి, మెటీరియల్లో కూడా మీకు ప్రశ్నలు, చివరిలో మీకు రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా రామాయణానికి చెందిన ప్రశ్నలు మెటీరియల్లో కూడా ఉన్నాయి. అలాగే సాక్షి ఎడ్యుకేషన్ నుంచి తీసినటువంటి ఒక మెటీరియల్లో కూడా రామాయణం ప్రశ్నలు. మీరు కాండలను మరొకసారి బాగా చదువుకోవడం కూడా మీకు సహాయపడుతుంది. చూడండి ఇక్కడ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానము, సీతారాముల వివాహ వృత్తాంతము, ఎన్ని ప్రశ్నలైతే అడగగలుగుతారో అన్ని ప్రశ్నలు చాలా ఎక్కువగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఒకసారి మీరు చూసుకుంటే దాదాపుగా సరిపోతుంది. చూడండి ఒక్క కాండ నుంచే దాదాపుగా 5 ప్రశ్నలు ఉన్నాయి. అరణ్యకాండలో చూడండి 1, 2, 3, 4 ప్రశ్నలు. కిష్కింధకాండ బాలసుగ్రీవుల విరోధం, రామసుగ్రీవుల మైత్రి, హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది 3 ప్రశ్నలు. సుందరాకాండ హనుమంతుడు శ్రీరాముడి గుణగణాలు సీతాదేవికి నివేదించిన విధం, సీతను చూసి మాట్లాడినటువంటి వృత్తాంతం చాలా వివరంగా ఇచ్చారు ఇక్కడ ప్రశ్నలన్నీ కూడా.
లంకను కాల్చి సీతజాడ రాముడికి చెప్పిన వృత్తాంతం, అశోకవనంలో హనుమ సీతల సంభాషణను విశ్లేషిస్తూ. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రశ్న అడిగినా సులభంగా మీరు సమాధానం అయితే చేయగలరు. దీనితో దాదాపుగా ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రతి అంశము చాలా వివరంగా అందించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని వీడియోలను ఒకే వీడియో రూపంలో కూడా అందించడానికి ప్రయత్నిస్తారు. అందులో కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి అవసరం ఉంటుందో అవసరం ఉన్నటువంటి భాగాన్ని కూడా మీరు చూసి ఎలా రాయాలి అన్న విషయాలు తెలుసుకొని మంచి మార్కులు సంపాదిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.